ఓకే అవుతాందా తీస్తాంలేండి ఓకే అట్లా తీస్తాంలేండి మంది బాటిల్ కూడా స్కూల్లో పిల్లలు డ్రై చేసుకోకపోతే మొత్తం గుడ్లంతా ఇప్పేస్తారా మొత్తం గుడ్లంతా ఇప్పేస్తారా స్కూల్లో చిన్న పిల్లలు డ్రై చేసుకురాలేదంటే మొత్తం గుడ్లని ఇప్పేస్తావా అట్లే చేయండి డ్యూటీ టైంలో మంచి తాగేసి వచ్చి అందరిని కొట్టేస్తావా చిన్నపిల్లల్ని కూడా అందరినీ తల్లిదండ్రులు అందరినీ లంజులు అడుగుతావా ఏమన్నాడరా చెప్పు ఏమన్నాడా చెప్పురా ఏమన్నాడా భయపడకుండా ఏమన్నాడు చెప్పు నేనున్నాను రేపటి నుంచి అమ్మేశారు ఏమన్నాడా మొత్తం గుడ్లంతా తీసేసినాడా ఇంకేమన్నాడు మళ్ళా జింకల మట్టి ఫ్యాక్టరీకి ఇయ్యేది వాడుకన్నా నేనే పెద్ద ఉద్యోగం చేసేది అని అన్నాడా మళ్ళీ మా అమ్మనే అదన్నా వాలంటీర్ చేసేది వాళ్ళిద్దరు కన్నా నేనే గారి పెద్ద ఉద్యోగం చేసేది అని తిట్టినాడా తిట్టిన తర్వాత మళ్ళా వాళ్ళిద్దరు ఆయన పెద్ద పుడింగ్ పక్కన అన్నారు ఇంటికి కూడా మిగిలేరు పక్క ఎవరు మళ్ళీ తిరిగి వాళ్ళ అమ్మను కూడా చెప్పు చెప్పు వాళ్ళమ్మని లంచ్ అని చెప్పి డబ్బులు ఇచ్చేదేంటి అని అన్నాడు మళ్ళీ సుహాసిని అక్కలు చెప్పలేదని మూసి గడ వేసేసినాడు లోపల పెట్టేసి అందరిని లోపల కూర్చేసి కిటికీలు కూడా వేసేసినాడు వేసేసి చెప్పేంత వరకు ఏ పిల్లల్ని పంపిను అని అన్న తర్వాత మళ్ళీ అందరినీ బయట కూర్చోబెట్టినాడా బయట కూర్చోబెట్టిన తర్వాత గౌరీ ఆంటీ వస్తే గౌరీ ఆంటీ వచ్చిన తర్వాత కాసేపు ఉన్నా కూడా సారు నేను పంపినా మా పిల్లల్ని మీ పిల్లల్ని కూడా పంపిను మేము అని చెప్పినాడు మళ్ళీ కాసేపు ఉన్నట్టే అంటా మళ్ళీ పంపించేనాడు ఏడన్నా ఆయన చెప్పేపోతున్నాము పిల్లలు అందరికి అని చెప్పేసి మందు బాట్లు ఏడైతే పెట్టుకుంటున్నాడు మందు బాట్ల ఉండు నీళ్ళు మందు దండ పోసి మళ్ళీ పెట్టేస్తుంది బీర్వా కింద పెట్టేస్తా ఉంటాడు నీళ్ళల్లో పూసేసి మందు పోసేసి వాస వస్తుంది సార్ అప్పుడు పూసాడు మేము ముగ్గురు మీరు చూస్తే అప్పుడు నాపస్తుంది అలా చూస్తే టైం లో మందు బట్టలు పడి ఉంది మందు బట్టలు కూడా మూత కూడా మళ్ళీ కింద చూస్తే మందు కలిపోసేసి ఏంటో వాస వస్తాం బీజీ తాగేసి మళ్ళీ మళ్ళీ ఎంత బాటలు అదే జ్యూస్ బాటలు తీసుకుని దాని పళ్ళ పోసుకుని తాగి మందు అట్నే మళ్ళీ ఈ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా బిన్నే పోండి పోండి అని అన్నాడు మళ్ళీ ఎప్పుడు కొట్టా ఉంటాడు తాగేసి వస్తాడు బాత్రూమ్ లో తాగేసి వస్తాడు నీళ్ళు పోసిన టైం